ఓలక్క, నువ్వే వంట అయినా భలే ఈజీగా చేసేస్తున్నావు అని మీరు కామెంట్ పెట్టిన ప్రతిసారి ఈ ఆమ్లెట్ నన్ను కార్నర్ నుంచి ఎక్కిరిస్తా ఉంటదండి. ఎందుకంటారేమో, ఒకసారి ఇలాగే ఆమ్లెట్ తిప్పుతుంటే మొహమాటం లేకుండా వచ్చి ముక్కు మీద ముద్దు పెట్టింది. అప్పటి నుంచి మోస్ట్ టఫెస్ట్ టాస్క్ ఏంటంటే ఈ ఆమ్లెట్ తిప్పడమేనండి. మళ్ళీ మొదలెట్టిందిరా ఇది. మమ్మల్ని ఇష్టంగా తింటారు, మళ్ళీ మా మీద పడే ఎడుతారు. ఆమ్లెట్ వంక టింకరగా వచ్చినా మాదే తప్పు, తిప్పినప్పుడు ఇరిగిపోయినా మాదే తప్పు, ఉప్పు కారాలు ఎక్కువ తక్కువైనా మాదే తప్పు, టేస్ట్ సరిగా రాకపోయినా మాదే తప్పు. అన్నిటికి మాదే తప్పు, కానీ మీకు ఏడు రాదని మాత్రం ఒప్పుకోరు. చేసిందంతా చేసేసి ముక్కు మీద ముద్దెట్టింది, ముద్దులో ముద్దెట్టింది అని తప్పునంతా మా మీద తోసేస్తారు. నోర్లేని మూగ జీవులం కదా ఈ మనుషులంతా, ఇంతే ఏం చేస్తాం కలికాలం. ప్రతిసారి దీని ఎంట్రీ ఏంట్రా బాబు, ఇంతకీ చేసిన రెసిపీ పేరు చెప్పలేదంటారేమో. ఇది స్పినాచ్ ఆమ్లెట్ అంటండి. కాదు కాదు, స్పినాచ్ అంటే పాలకూర కదా. ఆ స్పానిష్ ఆమ్లెట్ అంటండి. చేసిన వంట పేరు ఏంటో కూడా తెలియదు దీనికి. అంటే అది